వెల్కమ్ టు హలో లేడీస్. మనం హలో లేడీస్లో ఎన్నో రకాల ఎగ్జిబిషన్స్కి అటెండ్ అవుతూనే ఉంటాం కదండి. మరి ఇప్పుడు ప్రత్యేకించి నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఉన్నామండి. జనవరి నుంచి ఫిబ్రవరి 15th వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ ఉంటూనే ఉంటుంది కదండి. మరి ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లోని కలెక్షన్ ఏంటో ఈరోజు మన హలో లేడీస్లో చూసేద్దాం రండి. మనం ఒక ఫుట్వేర్ స్టోర్లో ఉన్నామండి. అండ్ జనరల్గా చెప్పాలి అంటే కనుక లేడీస్లో ఎస్పెషల్లీ టీనేజర్స్ ఎవరైతే కాలేజ్ గోయర్స్ ఉంటారో వాళ్ళకి ఫుట్వేర్ అంటే పక్క పిచ్చి ఉంటుందండి. సో ఇప్పుడు ఏంటంటే చెప్పులతో పాటు షూస్ ప్యాటర్న్స్ కూడా మనకి ట్రెండీగా ఉన్నాయి కాబట్టి అందులోని వెరైటీస్ చూడాలి అనుకుంటే కనుక మనం పైననే ఒక ఓవరాల్గా ఒక లుక్ వేసేస్తే కనుక మనకి ఇక్కడ షూ ప్యాటర్న్స్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. మనకి ఏంటంటే స్పోర్ట్స్ షూస్లో కాకుండా కొంచెం క్యాజువల్గా ఉండడం కోసం ఇలాంటి ఫుట్వేర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారండి. అలా కాకుండా కొంచెం బ్లాక్ హీల్లో ఉండే మోడల్స్ చూడాలి అనుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇవేంటంటే మనకి స్లిప్పర్ ప్యాటర్న్లో ఉంటాయి కానీ మనకి ఏంటంటే ఈ స్ట్రిప్స్ అనేవి అలాగే ఈ గ్రిప్పర్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుందండి. దీనిలో కూడా మనకి ఏంటంటే ఫ్లారల్ గ్రిప్పర్స్ వస్తున్నాయి కదా స్ట్రిప్స్లో, మనకి ఈ విధంగా కూడా చూస్తూ ఉంటే కనుక చాలా బాగుంటుంది. అండ్ ఇంకొంచెం ట్రెండీగా కావాలి, ఎక్దమ్ కాలేజ్ వేర్ లాగా మనకి ఏంటంటే క్యాజువల్గా కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న ప్యాటర్న్స్ తీసుకోవచ్చండి. వీటిలో ఏంటంటే యాంగ్రీ బర్డ్స్ నీకేం ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు కదా. టోటల్గా మనకి ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్తో ఉన్న అంటే థ్రెడ్స్ తోటే ఉన్నట్టుగా మనకి చెప్పలంతా కూడా డిజైన్ చేయడం జరిగిందనమాట. దాని మీదకి వచ్చేసరికి ఇలాంటి డాల్స్ ప్యాటర్న్లో వస్తున్నాయి. మనకి జనరల్గా హ్యాండ్ బ్యాగ్స్ మీద మనం చూస్తూ ఉంటాం కదా చిన్నపిల్లలకి, లేదంటే స్కూల్ బ్యాగ్స్ లాగా అలాగా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్లో కావాలి అనుకుంటే ఇలా యాంగ్రీ బర్డ్సే కాకుండా ఫ్లారల్ ప్యాటర్న్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చండి. దీనిలో కూడా ఏంటంటే మనకి చాలా రకాల కలర్స్ కూడా వచ్చేసాయండి. అండ్ ఇప్పుడు స్ట్రాబెర్రీస్ లేదంటే యాపిల్స్ లాగా కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. అండ్ అగైన్ ఫ్రూట్స్ అని లేదంటే కనుక మనకి ఏ డిఫరెంట్ టాయ్స్ లాగా కావాలి అంటే అవి కూడా మనకి దొరుకుతున్నాయండి. వాటన్నిటిని కూడా ఇక్కడే ఒక లుక్ వేసేసేయచ్చు మీరు. అండ్ ఇంకొంచెం డిఫరెంట్గా కావాలి, టోటల్గా ఫ్లారల్ ప్యాటర్న్లో ఏమైనా చెప్పులు కావాలి అంటే కనుక మనం ఇందాకే ఆల్రెడీ షూ మోడల్లో అని అనుకుంటున్నాం కాబట్టి మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవి కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. అండ్ ఎయిర్ ప్యాసేజ్ కోసం కూడా మనకి ఇక్కడ మధ్యలో స్పేసెస్ ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే ఎక్కువసేపు షూ వేసుకున్నా లేదంటే ఎక్కువసేపు ఫుట్వేర్ వేసుకున్నా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండకుండా ఉంటుందండి. మరి వీటిలోనే ఇంకొంచెం కొత్త వెరైటీస్ చూడాలి అనుకుంటే స్లిప్పర్ మోడల్లోనే మనకి ఈ ప్యాటర్న్లో కనిపిస్తుంది కదా. లోపలంతా కూడా మనకి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. గ్రిప్పర్ దగ్గరికి వచ్చేసరికి కంప్లీట్గా ఏంటంటే కాలు కూడా మాక్సిమం మనకి కవర్ అయిపోతున్నట్టే ఉంటుందండి. అండ్ హీల్ కూడా కావాల్సినంతే ఉంది కాబట్టి సో హీల్స్ ప్రిఫర్ చేయాలి, మనకి కాళ్ళు నొప్పులు కూడా రాకూడదు అలాగా ఉండే వాళ్ళు అయితే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. ఇంకొక ప్యాటర్న్ చూస్తూ ఉంటే ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు షూ ప్యాటర్న్లోగా కనిపిస్తుంది. ఫ్రంట్ అంతా కూడా ఒక ఫ్లవర్ లాంటిది డిజైన్ చేశారనమాట. సో ఇలా కూడా మనం తీసుకోవచ్చు అండి. వాటిలోనే ఇంకా కొంచెం చిన్న చిన్న పిల్లలు కూడా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే రెగ్యులర్ మనకి చెప్పల మోడల్ లానే ఉంటాయి, కాకపోతే హీల్ దగ్గరకు వచ్చేసరికి హీల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. అండ్ ఫ్రంట్లో ఒక బటర్ఫ్లై లాగా డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. అండ్ నార్మల్ చెప్పుల్లోనే మనకి కొంచెం కొత్త కొత్తగా ఏమైనా కావాలి అనుకుంటే మనం ఇలా చూడొచ్చండి. ఫ్రంట్ ఏంటంటే ఒక ఫ్లవర్ లాగా వచ్చేసింది. దాని పెటల్స్ అంతా కూడా ఒక ఫ్యాబ్రిక్తో బాల్స్ లాగా ఇచ్చారు. మరి సెంటర్లో చూస్తూ ఉంటే కనుక ఒక ప్లాస్టిక్ని మధ్యలో పెట్టడం జరిగిందనమాట. చూస్తూ ఉంటే ఇది ఒక స్టోన్ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దీనిలో కూడా మనకి హీల్ ఉంది కాబట్టి రెగ్యులర్ ప్యాటర్న్స్లో కావాలి అనుకుంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చండి. మరి అవుట్ అండ్ అవుట్గా చిన్నపిల్లలకి లేదంటే కనుక ఇంట్లో ప్రతి ఒక్కరికి షూస్ కావాలి అనుకుంటే షూస్ కూడా ఇక్కడ దొరుకుతాయండి. వాటిని మీరు ఓవరాల్గా క్లిక్ వేసేసేయచ్చు.